వెల్కమ్ టు హెల్దీ రెసిపీ. ఈరోజు మనము ఉసిరికాయ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దీనికి కావలసిన ముఖ్యమైన పదార్థాలు, నేను ఉసిరికాయలు ఒక 6 పెద్ద సైజువి ఒక 6 తీసుకున్నాను. ఇవి మనకి తొనలు ఇలా తీసుకుని గింజల నుంచి సెపరేట్ చేసి ఉంచుకున్నాను. తర్వాత కొబ్బరి, పచ్చి కొబ్బరి ఒక చెక్క, కొబ్బరికాయలో హాఫ్ అన్నమాట. ఆ తర్వాత పచ్చిమిర్చి ఒక 6 నుంచి 8 పచ్చిమిర్చి, నిమ్మకాయ ఒకటి, కరివేపాకు తిరగమాత కోసం, తర్వాత జీలకర్ర, వెల్లుల్లి, మనకి ఆయిల్ ఇవి వేయించుకోవడానికి, తర్వాత తిరగమాతకి సరిపడా ఆయిల్, తిరగమాత దినుసులు, ఉప్పు. ముందుగా మనము ఈ ప్రిపేర్ చేసే విధానం అనేది చూసుకుందాము. 2 tablespoons ఆయిల్, ముందుగా పచ్చిమిర్చి మనకి మధ్యలోకి ఇలా బ్రేక్ చేసి వేసుకుందాము. ఈ పచ్చిమిర్చి వేగిన తర్వాత వీటిని మనం బౌల్లోకి తీసుకుని ఆ మిగిలిన ఆయిల్లో ఈ కొబ్బరి, ఇవి పచ్చివి కూడా మనం చట్నీకి వాడుకోవచ్చు. కాకపోతే కొంచెం వేయించుకుంటే మనకి పచ్చడి అనేది బాగుంటుంది అన్నమాట. 1/2 tablespoon వరకు సాల్ట్ వేసుకుని మూతతో కవర్ చేసుకుని మగ్గించుకుందాం. ఒక 2 నిమిషాల పాటు మగ్గితే సరిపోతుంది మనకి. అలా కొంచెం పచ్చి అనేది పోయేంత వరకు వేగితే ఒక 2 minutes చాలు. ఇలా 2 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇది చల్లారిన తర్వాత మనం చట్నీ ప్రిపరేషన్ చూద్దాము. ఇప్పుడు చట్నీ ప్రిపరేషన్ కోసం మనం మిక్సీ జార్లోకి ఆల్రెడీ వేయించి ఉంచుకున్న పచ్చిమిర్చి, తర్వాత జీలకర్ర, వెల్లుల్లి, ఆ తర్వాత మనకి సాల్ట్ ఒక 1/2 tablespoon మనం ముక్కల్లో వేసుకున్నాం కదా, ఇంకొక 1/2 tablespoon నేను ఇక్కడ వేసుకుంటున్నాను. చట్నీలో ఉప్పు అనేది ఎక్కువ తక్కువ అనేది మనము చట్నీ ప్రిపేర్ అయిన తర్వాత తిరగమాత వేసే ముందు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక్కసారి మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం పచ్చి కొబ్బరి, తర్వాత ఉసిరికాయ ముక్కలు గ్రైండ్ చేసుకుందాము. పచ్చిమిర్చి మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు నేను కొబ్బరి, తర్వాత ఉసిరికాయ ముక్కలు ఇవి వేసుకుంటున్నాను. ఈ కొబ్బరి అనేది మనకి మంచి ప్రోటీన్ ఫుడ్, మనకి స్కిన్ గ్లో అవడానికి కానీ, లేకపోతే హెయిర్ గ్రోత్కి కానీ బాగా యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాత ఉసిరికాయ అనేది మన బాడీని క్లీన్ చేస్తుంది. తర్వాత విటమిన్ సిని అందించడం ద్వారా మన ఇమ్యూనిటీని బూస్టప్ చేయడంతో పాటు మన బాడీని క్లీన్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. చట్నీ మరీ పొడి పొడిగా వస్తుంది చూడండి. పచ్చి కొబ్బరి ప్లస్ ఉసిరికాయ 2 కూడా వాటర్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి అవసరాన్ని బట్టి ఒక 4 tablespoons మనకి కావలసినంత గట్టిదనంగా చూసుకుని వాటర్ అనేది యాడ్ చేసుకుని మనము గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మెత్తగా పేస్ట్లాగా ప్రిపేర్ అయిన ఈ చట్నీని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఒక్కసారి ఉప్పు, పులుపు, మనకి ఉసిరికాయ నుంచి వచ్చే పులుపు కనుక మనకి టేస్ట్కి సరిపోతుంది అంటే ఇంకా నిమ్మరసం యాడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. లేదు నిమ్మరసం యాడ్ చేసుకుంటే కొంచెం మనకి ఎక్స్ట్రా పులుపు అనేది వస్తుంది. నేను ఇప్పుడు ఒక్కసారి ఉప్పు ఈ స్టేజ్లో మనం చెక్ చేసుకుని, తర్వాత 1 pinch పసుపు, 1 చెక్క నిమ్మరసం యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు తిరగమాత కోసం ముందుగా మనకి మూకుడు పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని మూకుడు వేడెక్కిన తర్వాత వాటర్ ఏమీ లేకుండా చూసి అప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఉసిరికాయ, పచ్చి కొబ్బరి ఈ చట్నీ అనేది మనకి వేడివేడి అన్నంలోకి గాని లేదు దోసల్లోకి వీటిలో కూడా టిఫిన్స్ లోకి బాగుంటుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఆవాలు శనగపప్పు ఆ తర్వాత మినపప్పు వేగిన కలర్ కొంచెం మారుతూ కనిపిస్తున్నప్పుడు కొంచెం జీలకర్ర ఆ తర్వాత ఎండుమిర్చి వేసుకుందాము. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీకి తిరగమాతని యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, చాలా సింపుల్గా మంచి హెల్దీ ఫుడ్. మనకి పచ్చి కొబ్బరి, ఉసిరికాయ రెండు కూడా అన్నంలోకి ప్లస్ దోశ, పూరి, చపాతి ఇలాంటి వాటిలో కూడా మనం వాడుకోవడానికి బాగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇది అందరూ కూడా ఈ సింపుల్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. మరిన్ని ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.